अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, रचागुंडा पुलिस कमिश्नर सुधीर बाबू ने आज प्रेस कॉन्फ्रेंस की। मल्काजगिरी एसओटी पुलिस ने एक शातिर शख्स को गिरफ्तार किया। इसका नाम साई राम रेड्डी है, जो आंध्र प्रदेश काकीनाडा का रहने वाला है। इसके पास से 7 पिस्तौल बरामद हुई, यानी पिस्तौल, रिवॉल्वर, एयरगन जुमला 7, और ये तुरारम बॉयज हॉस्टल में रह रहा था। इत्तला मिलने पर पुलिस ने छापा मारा और इसको गिरफ्तार किया। इसके कब्जे से सारा सामान निकला और इसके कई साथियां जेल के अंदर है। और ये क्या प्लान कर रहा था, कौसी वारदात को अंजाम दे रहा था, पुलिस पूरी तरीके से तहकीकात कर रही है। सारे तफसीलात रचागुंडा पुलिस कमिश्नर ने बताई। मैं शेख अहमद अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। ఎస్ఓటీ టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ లో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం. దీనివల్ల ఒక 3 రాష్ట్రాలు, మినిమంగా 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి, లేకపోతే ఒక నేరం చేయాలి, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను మనం న్యూట్రలైజ్ చేశాం, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ దీంట్లో మనము ఒక నేరస్తుని అరెస్ట్ చేశాం, ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఇతని దగ్గర నుంచి 7 వెపన్స్, మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం. అందులో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, తపంచా ఉన్నాయి. అలానే జనాల్ని భయపెట్టి వెపన్లాగా వాడి చూడడం కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా 4 ఉన్నాయి. అంతే వాటితో పాటు 11 లైవ్ రౌండ్స్ కూడా, 7.65 mm లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో. ఈ మనకున్నట్టు నేరస్తుడు సాయిరామ్ రెడ్డి, ఇతను కాకినాడ నివాసి. కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ, ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది. ఆ 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తులనితో అనుబంధం పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు, పెద్ద నేరాలు చేయాలి, ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు. ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంకులో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుద్ది, పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుద్ది. అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ, లేకపోతే మహారాష్ట్రలో ముంబైలో కనెక్షన్స్లో కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో, ఈ 3 రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు. ఇంత 11 రౌండ్స్ తర్వాత
టోటల్గా ఒక రివాల్వర్, ఒక పిస్టల్, తపంచా అండ్ ఎయిర్ పిస్టల్స్ ఇవన్నీ ఆయన దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీటితో ఇతను నేరం ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న తర్వాత ఈ యాక్టివిటీని వేరే వాళ్ళతో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలామంది ముంబైలో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచుకున్నాడు. ఈ కనెక్టివిటీని మేము మా టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి, వీ విల్ గెట్ దోస్ అక్యూస్. అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈ వెపన్స్ ఇక్కడ అమ్మడం, లేకుంటే నేరాలు చేయడానికి, తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా నేరాలు చేయడానికి ఇతను ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మనము మన ప్రజల్ని, మన ఈ మూడు రాష్ట్రాల నగరాలని మనం కాపాడినట్టు అయింది. దీనికి నేను ఎస్ఓటీ అధికారిని అభినందిస్తున్నాను. దీంట్లో ఉన్న పాల్గొన్న డీసీపీ ఎస్ఓటీ రమణారెడ్డి, అలానే అతని టీం ఆఫీసర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్లకు నరసింహారెడ్డి అడిషనల్ డీసీపీ, శ్రీకాంత్ గౌడ్ ఏసీపీ, జానయ్య ఇన్స్పెక్టర్, సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్, నేరడ్మెట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సహకారం చేసింది. దాని తర్వాత పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటీ, వీళ్ళు ఇందులో ఇంకా అదర్ స్టాఫ్ అంతా కలిసి దీంట్లో ఇంపార్టెంట్ ఆపరేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేరస్తులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మేము సూటబుల్ రివార్డ్ ఇస్తున్నాం. దీనివల్ల ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, మీ పక్కన ఎవరైనా ఎంప్లాయీస్ను మీరు ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు, ఏదైనా కంపెనీస్ కానీ ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు కొంచెం అతను నేర చరిత్ర ఏమైనా ఉందా, కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవడం తెలుసుకోవడం చాలా అవసరం. అంతేగా హైదరాబాద్ కే వామ్ కే లియే బడి ఖుష్ఖబరి, అప్నీ లాడ్లీ కే షాదీ కే ముబారక్ మౌకే పర్ యూనిక్ ఫర్నిచర్ లాయా హై 100% గ్యారంటీ ఔర్ వారంటీ కే సాథ్, 18 mm హార్డ్ వుడ్ 10 సాల్ కీ వారంటీ కే సాథ్, సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ 45,000 మే, 12 mm హార్డ్ వుడ్ 2 సాల్ కీ వారంటీ ఔర్ గ్యారంటీ కే సాథ్ 35,000, ఔర్ పార్టికల్ వుడ్ MDF మే సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ 25,000 మే. బెడ్ హో యా డ్రెస్సింగ్ టేబుల్ షోకేస్ యా మెలదాన్ ఉమ్దా డిజైన్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ యూనిక్ ఫర్నిచర్ మే. ఇస్కే సాథ్ నమాజ్ కా తఖ్త్ బిల్కుల్ ఫ్రీ, ఫ్యాన్సీ ఫర్నిచర్ మే 25% కా డిస్కౌంట్. యూనిక్ ఫర్నిచర్, చంద్రాన్ గుట్టా, హాషిమాబాద్, 9000000587, 9000000487, యా ఫిర్ 9347100700 పర్ కాల్ కర్ సకతే హై. హమారే బ్రాంచెస్ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 242 ఔర్ బన్లాగుడా గౌస్ నగర్ మే హై.